తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ పాఠశాల మౌలిక సదుపాయాల కల్పన కోసం మనవూరు మనబడి కార్యక్రమం కింద అనేక నిధులు కేటాయించారని ఎంపీపీ సవిత జడ్పీటీసీ బాణాపురం కృష్ణారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా నార్సింగ్ మండలంలోని నర్సంపల్లి పెద్దతాండాలో పాఠశాల ప్రహరీ గోడ మరుగుదొడ్ల నిర్మాణ పనులను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనవూరు మనబడి కింద ప్రభుత్వం 19 లక్షల రూపాయలు నిధులు పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి ప్రభుత్వం నిధులు కేటాయించిందని నిర్మాణం పనులు త్వరగా పూర్తి చేసి విద్యార్థుల ఇబ్బందులు తొలగించాలని వారు కోరారు. సర్పంచ్ క్షత్రియ నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వం పాఠశాలలకు మనవూరు మనబడి కింద నిధులు కేటాయించి పాఠశాల మౌలిక సదుపాయాలతో విద్యార్థుల ఇబ్బందులు తొలగించినందుకు ప్రజాప్రతినిధులకు ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో పనులు ప్రారంభించి విద్యార్థుల ఇబ్బందులను తొలగించే విధంగా కృషి చేస్తానన్నారు. అనంతరం సర్పంచ్ క్షత్రియ నాయక్ సబిత జడ్పీటీసీ కృష్ణారెడ్డిలను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బాణాపురం కృష్ణారెడ్డి, ఎంపీపీ సబిత, సర్పంచ్ క్షత్రియ నాయక్, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మైలారం బాబు, బీఆర్ఎస్ పార్టీ తాండా గ్రామ అధ్యక్షులు భాషా నాయక్, పిఎస్సిఎస్ డైరెక్టర్ బిక్యా నాయక్, పంచాయతీ కార్యదర్శి బాలు, నార్సింగి పట్టణ ప్రధాన కార్యదర్శి భూపతిరాజు, పాఠశాల ఉపాధ్యాయులు, తాండావాసులు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారి ప్రభుత్వం ఈరోజు నా తెలంగాణలో రైతులు ఒకటే కాదు, మహిళలు ఒకటే కాదు, విద్య మీద కూడా దృష్టి పెట్టాలనే ఉద్దేశంతోనే రాష్ట్రం మొత్తం మీద మన ఊరు మన బడి కింద కార్యక్రమం తీసుకొని ప్రతి గ్రామంలో 3 విడతలుగా తీసుకొని మొదటి విడతగా కొన్ని స్కూళ్లను ఎంపిక చేయడం జరిగింది. ఆ ఎంపికల్లో భాగంగా ఈరోజు నర్సంపల్లి పెద్దతాండ కొత్త గ్రామ పంచాయతీ అయి గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ బిల్డింగు, ఎస్టీ కమ్యూనిటీ కాలు, 40 లక్షల రూపాయల సిసి రోడ్లు, ఇవన్నీ అభివృద్ధి చేసుకుంటూ ఈరోజు మన ఊరు మనబడి కింద స్కూల్ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి సుమారు 16 లక్షల రూపాయలతో నిధులు వెచ్చించి కాంపౌండ్ వాల్ నిర్మాణము మరియు 5 లక్షల రూపాయలతో దాని మెయింటెనెన్స్ కలర్ కానీ దాని మెయింటెనెన్స్ కానీ చేయడం జరిగింది. ఈ కాంపౌండ్ వాల్ కూడా గౌరవ ఎంపీపీ గారు, స్థానిక సర్పంచ్, స్థానిక నాయకులు, బీక్యా మరియు యువకులందరూ, స్థానిక హెడ్ మాస్టర్ గారు, టీచర్లు అందరి సమక్షంలో ఈరోజు కొబ్బరికాయ కొట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన తాండాలను గ్రామ పంచాయతీలనే మార్చడం కాకుండా మన ఊరు మనబడి కింద మా నర్సింగ్ మండలంలో ఈ పెద్దతాండ గ్రామాన్ని పెద్ద స్కూల్ని కూడా ఎంపిక చేయడం జరిగింది. మొదటి విడతలో భాగంగా అన్నీ కూడా అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే దాంట్లో భాగంగానే ఈరోజు కాంపౌండ్ వాల్ కూడా ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. మన పెద్ద తాండవ వాసులను కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్న మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావడం జరిగింది. రైతులే కాదు, మహిళలే కాదు, అలాగే ప్రజలు అన్ని రంగాల్లో అంటే వీళ్ళు గిరిజనులు వెనుకంజలో ఉండకుండా అన్ని రంగాల్లో కూడా వాళ్ళను అభివృద్ధి చేయడం జరుగుతుంది. వీళ్ళ తరఫున మన గిరిజనుల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన నార్సింగ్ మండల్ పెద్ద తాండాల్లో మన కంఫర్ట్ వాళ్ళు 15 లక్షలు, ఒక 3 లాక్స్ ఏమో గర్ల్స్ టైలెంట్ అనేది శాంక్షన్ అవుట్లా ఈరోజు మన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈ భూమి పూజల్లో ఈ కంఫర్ట్ వాళ్ళు భూమి పూజల్లో ఇలా పాల్గొన్న పెద్దలందరికీ నమస్కారం. ఎందుకంటే ఏ ప్రభుత్వం చేయంది విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి ఆశీస్సులతోని ఈ గిరిజన తాండాలన్నీ గ్రామ పంచాయతీ సపరేట్ చేసి గ్రామ పంచాయతీలకు సపరేట్ నిధులు 1-2 లేకుండా 1,50,00,000 రూపాయలు మంజూరు నిధులు.